నా పేరు కావ్య. నాకు పెళ్ళి అయ్యి 10 ఇయర్స్ అవుతుంది. నాకు రోహన్ అనే 5 ఏళ్ళ పిల్లాడు ఉన్నాడు. కానీ మా హస్బెండ్ 2 ఇయర్స్ బ్యాక్ కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. దాంతో నేను ఒంటరిగా నా కొడుకుని చూసుకుంటున్నా. మా రోహన్ స్కూల్కి రోజు వెళ్ళేవాడు. స్కూల్ నుండి ఇంటికి వచ్చాక చాలాసేపు టీవీ చూస్తూ గడిపేవాడు. అందులో హ్యాంగ్ చేసుకొని చనిపోయిన కొన్ని సీన్స్ చూశాడు. దాంతో నేను కూడా చనిపోయే ఆట ఆడుతానని రోహన్ నాతో రోజు అనేవాడు. దాంతో నేను అలా అనకూడదు అని రోహన్ని మందలించేదాన్ని. ఒకరోజు నేను టీవీ చూస్తూ ఉన్నా. అప్పుడు రోహన్ స్కూల్ నుండి వచ్చి సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు తర్వాత పక్కింట్లో ఉన్న వాళ్ళు పరిగెత్తుకుంటూ మా ఇంటికి వచ్చారు. నేను వాళ్ళతో ఏమయ్యింది అని అడిగాను. అప్పుడు వాళ్ళు రోహన్ తన రూమ్లో ఉరి వేసుకొని కనిపించాడు అని అన్నాను. నేను రిమోట్ని పడేసి రూమ్కి వెళ్ళి చూసా. రూమ్లో రోహన్ ఫ్యాన్కి వేలాడుతూ కనిపించాడు. కొద్దిసేపటికి ఇంటికి పోలీసులు వచ్చారు. వాళ్ళు రోహన్ సరదాగా ఆడుకోవడానికి ఫ్యాన్కి చీర కట్టి ఉరి వేసుకున్నాడు. కానీ చైర్ అనుకోకుండా కింద పడడం వల్ల ఆ చీర మెడకు బిగుసుకొని చనిపోయాడు అని నిర్ధారించారు. నా కొడుకు చనిపోవడంతో నేను మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాను. నేను రూమ్లో పడుకున్నప్పుడు నా వెనకాల ఎవరో నా మీద చెయ్యి వేసినట్టు అనిపించేది. రోహన్ నా డ్రీమ్లోకి వచ్చి రోజు ఏడ్చేవాడు. దాంతో నేను చాలా భయపడేదాన్ని. తర్వాత మా పేరెంట్స్ నాకు వేరే పెళ్ళి చేసుకోమని అన్నారు. కానీ అందుకు నేను ఒప్పుకోలేదు. అప్పుడు మా పేరెంట్స్ మా ఇంటికి వచ్చి నన్ను ఒప్పించారు. దాంతో నేను కూడా ఇంకో పెళ్ళికి రెడీ అయ్యాను. కానీ ఆ రోజు రాత్రి నా డ్రీమ్లోకి రోహన్ వచ్చి, అమ్మ నువ్వు పెళ్ళి చేసుకోకు అని అన్నాడు. ఈ విషయం నేను మా పేరెంట్స్కి చెప్పాను. కానీ అది కేవలం డ్రీమ్, నువ్వు భయపడకు అని ధైర్యం చెప్పాడు. కానీ ఎందుకో లోపల కొంచెం భయంగా ఉంది. అలా భయపడుతూనే నేను పెళ్ళి చేసుకున్నా. పెళ్ళి చేసుకున్న రోజు నుండి రోజు నా డ్రీమ్లోకి రోహన్ వచ్చి నీ భర్తను చంపేస్తా అని భయపెట్టేవాడు. నేను ఆ డ్రీమ్ గురించి నా హస్బెండ్తో చెప్పా. కానీ అవేవి మా హస్బెండ్ పట్టించుకోలేదు. ఒకరోజు మాత్రం నాకు చాలా భయంకరమైన డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో మా హస్బెండ్ కార్ యాక్సిడెంట్లో చనిపోయినట్టు డ్రీమ్ వచ్చింది. దాంతో నేను ఉలిక్కిపడి లేచాను. అప్పుడే నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ని నేను లిఫ్ట్ చేశా. అటువైపు నుండి ఒక పోలీస్ మాట్లాడాడు. అతను మీ హస్బెండ్ కార్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని చెప్పారు. దాంతో నేను ఫాస్ట్గా కార్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నా. వెళ్ళే ముందు నేను నా ఇంటి ముందు చూసా. ఇంటి డోర్ ముందు రోహన్ నాకు కనిపించాడు.